ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు యువజన శ్రామిక కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో ఈ పార్టీ సిద్ధాంతాన్ని ఒకసారి గుర్తుచేసుకుంటూ ఆ రోజు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఈ ఆలోచనలతో అయితే ఒక చక్కటి పరిపాలన అందించారు ఆ ఆలోచనలన్నిటిని కూడా కొనసాగించేటువంటి క్రమంలో ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అధ్యక్షులుగా ఉంటూ విజయమ్మ గారు గౌరవ అధ్యక్షులుగా ఉంటూ ఆ ఇద్దరి పదవుల్ని తృణప్రాయంగా చెజించి మొదలుపెట్టినటువంటి ఆ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి మీద అభిమానంతో రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచనల్ని ఆయన చూపించినటువంటి మార్గాన్ని ఆయన పరిపాలనలో ప్రతి ఒక్కళ్ళు కూడా మరి అనుభవపూర్వకంగా లబ్ధి పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఒక ఏకతాటి మీదకి వచ్చి ఎంతోమంది ఈరోజు ఈ జెండా రెపరెపలాడే విధంగా నిలబెట్టారంటే ఎంతోమంది త్యాగానికి మార్పేరుగా ఈరోజు ఈ 10 సంవత్సరాల కృషితో ఇద్దరితో మొదలైనటువంటి ఆ ప్రయాణం 67 మంది శాసనసభ్యుల్ని గెలిపించుకున్నటువంటి 2014 అనుభవం 151 మంది శాసనసభ్యులకి పెంచినటువంటి ఒక గొప్ప ధైర్యం వెరసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ఒక ప్రాంతీయ పార్టీ 80% పై చెలుకు స్థానాలని గెలుచుకోవటం అంటే సుమారుగా 50%తో గత అసెంబ్లీ ఎన్నికల్లో 151 మంది శాసనసభ్యులు గెలుచుకున్న స్థితి నుంచి 20 నెలల కాలం పరిపాలన తర్వాత జరిగినటువంటి మొట్టమొదటి ఎన్నికల్లో పంచాయతీ పోర్లో 80% సాధించడం అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లిందని ఈ సందర్భంగా మేమందరం కూడా గర్వంగా గౌరవంగా చెప్పుకుంటాం. మరి అటువంటి పరిపాలన ఫలితం ఈరోజు పంచాయతీ ఎన్నికల్లో జరిగినటువంటి మరి రిజల్ట్స్ కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల్లో నిన్న మొన్న జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రాబోయేటువంటి ఫలితాలు కూడా దాదాపుగా ఇలాగే ఉంటాయని మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. మరి ఆ క్రమంలో ఏ లక్ష్యాలతో అయితే ఈ పార్టీ ఆవిర్భావం జరిగిందో ఆ లక్ష్యాలన్నింటినీ కూడా తండ్రిని మించిన తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వాటిని అమలు జరపడంలో మరి అద్భుతమైనటువంటి నైపుణ్యాన్ని చూపిస్తూ వయసులో వచ్చినవాడైనా ఇంతవరకు ఎప్పుడు కూడా కనీసం ఒక మంత్రి కూడా పదవి చేయనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని మరి ఒక అద్భుతమైనటువంటి పరిపాలన, అదేదో పార్టీ వాళ్ళం కాబట్టి నలుగురు మాట్లాడుకునే పరిపాలన కాదు. ఈ దేశం యావత్తు కరోనా సమయంలో మన ముఖ్యమంత్రి మన గౌరవ ముఖ్యమంత్రి చెప్పేటువంటి మాటల మీద నేషనల్ మీడియా సైతం ఫోకస్ పెట్టింది ఏంటంటే దాని గురించి ఒకసారి ఆలోచించాలి. ఒక యువ ముఖ్యమంత్రి మొట్టమొదటిసారిగా దాదాపు 3 లక్షల కోట్లు అప్పు ఉన్నటువంటి పరిస్థితిలో కొత్తగా అప్పులు పుట్టినటువంటి స్థితిలో ఉన్నటువంటి రాష్ట్రంలో పరిపాలన చేతిలోకి తీసుకొని అక్కడి నుంచి తను చెప్పినటువంటి ప్రతి మాటకి అనుగుణంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పరిపాలనలో ఒక పక్క అభివృద్ధి ఇంకో పక్క సంక్షేమం రెండు కూడా రెండు కళ్ళులాగా సాగినటువంటి ఆ పరిపాలనే స్ఫూర్తిగా మొదలైనటువంటి ఈ పార్టీ
ఈ మొట్టమొదటి అవకాశంలోని 20 నెలల కాలంలో జగన్ మోహన్ రెడ్డి గారు దాని ప్రతిబింబంలాగా నవరత్నాల ద్వారా పెద్ద ఎత్తున మరి ఈ రోజు సంక్షేమాన్ని అందించిన అభివృద్ధికి పెద్దపీట వేస్తూ రైతాంగాన్ని రైతు క్షేమాన్ని రైతు మీద ఆధారపడిన స్థితిని గమనించినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ప్రాజెక్టులని మరి నిర్మిస్తూ దాని మీద దృష్టి సారించినటువంటి విధానం కానీ ఒక పరిపాలన ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం గ్రామ స్థాయిలో త్వరితగతిన చేరే విధంగా ఏర్పాటు చేసుకున్నటువంటి గ్రామ సచివాలయ వ్యవస్థ కానీ వార్డు వాలంటీర్ వ్యవస్థ కానీ వీటన్నింటినీ కూడా ఈరోజు ఏదో నామకే వాస్తే కాకుండా పూర్తి స్థాయిలో అది జరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు వార్డు సచివాలయాలు నిర్మాణం జరుగుతోంది పెద్ద ఎత్తున గతంలో ఎన్నడూ చూడని విధంగా వెల్నెస్ సెంటర్స్ కింద పెద్దపీట వేస్తూ ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ వెల్నెస్ సెంటర్లు వస్తూ ఉన్నాయి మరి అలాగే ఆర్బీకే రైతు భరోసా కేంద్రాలు వస్తూ ఉన్నాయి ఏది పెట్టి ఏది మనసు పెట్టి పనిచేస్తున్నటువంటి విధానం ప్రతి సెక్షన్ని ప్రతి వర్గాన్ని కూడా ఎక్కడ కూడా విస్మరించకుండా అభివృద్ధి సంక్షేమాన్ని రెండింటిని కూడా సమానంగా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేమందరం కూడా ఈ 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి ఈ శుభతరంలో వారికి మేము మరి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ వర్గంలో పార్టీ ఏర్పడినటువంటి నెల 14 రోజులకి నేను మరి గుంటూరు రైతు కోర్లో ఆ చేరిన ఆ రోజు నుంచి అంతకుముందే రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీ పెట్టినప్పుడు తన పార్లమెంటు పదవిని వదులుకొని పార్టీ పెట్టిన తర్వాత బై ఎలక్షన్ని ఏర్పాటు చేసినప్పుడు తను ఎదుర్కొంటున్నప్పుడు ప్రొద్దుటూరులో తన కోసం ఇన్ఛార్జిగా నేను ప్రొద్దుటూరులో పనిచేశాను. ఈ పార్టీలో చేరకముందే కొవ్వూరు బై ఎలక్షన్లో ప్రసన్న కుమార్ రెడ్డి గారికి మరి పడుగుపాటు ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి అనుభవం. ఆ తర్వాత నా మీద పెట్టినటువంటి నమ్మకంతో ఈ పార్టీకి పునాది వేసేటువంటి ఒక గొప్ప అవకాశం నాకు కల్పించారని చెప్పి అంతే కమిట్మెంట్తో ఆ మొదటి రోజు నుంచి ఈరోజు 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భం దాకా ఏ రోజు కూడా ఆయన ఏదో అవకాశాలు ఇస్తారను ఎమ్మెల్యే పదవులు ఇస్తారను లేకపోతే స్పీకర్ని ఇస్తారను పదవుల గురించి నేను ఏ రోజు ఆలోచించల అర్హత ఉంటే వస్తుంది లేకపోతే లేదు పార్టీ బలంగా ఉండాలి అవకాశం ఎవరికి వచ్చినా ఆ పార్టీ కొడుకు కింద అందరూ కూడా క్షేమంగా ఉండాలి రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో ఆ రోజు స్వర్గీయ ప్రభాకర్ రావు గారు పేదవాడి పక్షాన నిలబడాలంటుండేవారు పేదవాడి అభ్యున్నతి గురించి రాజశేఖర రెడ్డి గారి పరిపాలన అనునిత్యం ఆయన తీసుకున్న ప్రతి పథకం పేదవాడి క్షేమం కోసం తీసుకున్నదే అదే క్రమంలో ఈరోజు నవరత్నాలు అనేటువంటి కార్యక్రమం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ పథకాలు అన్నీ కూడా మనం అన్ని తరగతులు వాళ్ళకి నిన్న కాకపోయిన క్యాబినెట్ నిర్ణయంతో ఆర్థికంగా వెనుకబడినటువంటి ఎకనమికల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి ఇవ్వేటువంటి ఆసరా పథకంతో కలిపి అన్నీ కూడా ఆర్థిక మరి అసమానతలు తొలగించాలని ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ స్ఫూర్తితో ఏ రాజ్యాంగం అయితే ఏర్పడిందో ఆ రాజ్యాంగ స్ఫూర్తి ఉట్టిపడే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరుగుతున్నటువంటి ఈ క్రమంలో మేమందరం కూడా దాని ద్వారా మన బాపట్లను అభివృద్ధి చేసుకోవాలని దాని ద్వారా ఈరోజు ఏదైతే ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చానో ఆ జిల్లా సాధన ఈ పార్టీ ద్వారానే ఈ ముఖ్యమంత్రి ద్వారానే అవ్వాలని అవుతుందని నమ్మి ఈ పార్టీలో మనం 10 సంవత్సరాలుగా కృషి చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా అది జరగాలని మరి ఆ క్రమంలో ఏ ఎన్నిక వచ్చినా ఏది వచ్చినా పార్టీ పరంగా ఈ బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డగా ఖచ్చితంగా నిలబెడతామని ఈ పార్టీకి ఎదురులేని విధంగా ప్రజారంజకంగా ప్రజల్ని మెప్పించే విధంగా నాకు ఇచ్చినటువంటి
జగన్మోహన్ రెడ్డి గారు నా మీద నిలబెట్టినటువంటి విశ్వాసాన్ని ఉమ్మజేయకుండా దాన్ని ముందుకు తీసుకెళ్తానని మరొకసారి మీ ద్వారా ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరికీ కార్యకర్తలందరికీ తెలియజేస్తూ వారందరికీ ఈ 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు।